स्टेट वर्सेस सीएचसी शेखर, सीएचसी शेखर, सीएचसी शेखर, सीएचसी शेखर। ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్సి శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాలు ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. హత్య చేసింది నేనే. లేదు, ఎందుకు ఈ పంచి చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫు నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డాను. కాలు పట్టుకుని వెళ్తున్నాడు ఆయన. కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి వేసారి నేనే ఈ హత్య చేశాను. డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ ఈ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు, మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరికోసం, దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను. ఈ బోన్లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుణ్ణి దారుణంగా కాల్చి చంపాడు. అర్థం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు. ఇట్ ఈస్ బ్రూటల్, ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేనున్నాను మిలార్డ్. జస్టిస్ సంధ్యాదేవి గారు, మీరా? అవును, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. I am taking up this case. Okay, proceed. Milord, bone lo nilabadina Muddai Shekhar anuragamto abhimananto chinnatanam nunchi tane talli tandri ai tana koduku shamanu pencharu. Talli leni lotu kuda aa bidda jeevithamlo tongi choodanekunda tane sarvasvai pencharu. Aa muddula bidda kori cheskuntana ammayinichi పెళ్లి చేయడం కోసం సాంప్రదాయం కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్లారు. అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు. అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగింది ఏమిటి? సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతను చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈజ్ అన్బిలీవబుల్ అండ్ ఇన్కాంగ్రియస్. ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? ఆయనే డాడీ పక్కనున్నారు. పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు. హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. లేరని నీకెలా తెలుసు? ఉండే అవకాశం లేదు. కానీ రూడిగా చెప్పలేవు, అవునా? అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు, అవునా? అవును. అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు? లాయర్ గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. నీ సహాయం నాకేం అక్కర్లేదు. నీకు అక్కర్లేకపోవచ్చు. మనిద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది. దాన్ని కాపాడుకోవాలని వచ్చాను. ఓహో, ఉన్నట్టుండి పది భక్తి ముంచుకొచ్చిందే.
ఇట్స్ ఆల్ రైట్ ఆ చర్చలకు నేను ఇక్కడికి రాలేదు నిరంజన్ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు చేశాను కాబట్టి అది నిజం కాదు నువ్వు లాయరువు కదా కాదని రుజువు చేయి నిజమేదో నిరూపించు దానికి మీ సహాయం కావాలి నిజం చెప్పండి ఎవరి కోసం మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నారు ఎవరిని రక్షించాలి నీ తాపత్రయం చెప్పండి ప్లీజ్ నేను చెప్పగలిగింది ఏమీ లేదు నువ్వు వెళ్ళొచ్చు बाबुगारु शेखर बाबुगारु नेनंडी रंगनायकुल्ने ओ मीरा मीरु इक्कडिकि वच्चारु नालांटि वेधवुलु जैलुकु रावडंलो आश्चर्यमे उंदंडी कानी तमरु इक्कड एदो परिस्थितुल प्रभावंलो रावाल्सि वच्चिंदि मरि मीरु एंदुकु वच्चारु మా అత్త ముందు చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దాని కాళ్ళు చేతులు విరగొట్టేశాను జైలుకి వచ్చాను అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి ఆవిడేం చేసింది ఆ రోజు మీ చెల్లెల కత్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యురాలే కదండి हत्य चेयलेदन्नय्या चूसा निरंजन ने जग्गु कालचि चंपाडु जग्गु निरंजन मनिषि वाडे नन्नु कूडा मोहन అనుకున్నది సాధించాడురా గురుడు అవునురా పెద్ద ప్లానే వేశాడు తండ్రిని పైకి పంపించాడు పిల్లకి మొగుడవుతున్నాడు అది ఈ జన్మలో జరగదు పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి మర్యాదగా ప్రవర్తించు ఆ పని చేయవలసింది నువ్వు అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణి ఉంటాను లేదా ప్రతిరోజు చావాల్సి ఉంటుంది Thank you.
నాకు తెలియకుండానే నేను స్మగ్గింగ్ గ్యాంగ్ లో ఇరుక్కున్నాను. అందులోంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ముఠా వెనుక ఉన్న మనిషి నిరంజన్ అని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆ గ్యాంగ్ తో తెగదెంపులు చేసుకోవాలని ఒక రోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మా బాబాయి నిరంజన్ ఘర్షణ పడుతున్నారు. మా బాబాయిని చంపుతానని నిరంజన్ బెదిరిస్తున్నాడు. జాగ్రత్తగా కాపలాగా. అలాగే బాబాయ్ హంతకుడుకాడు. ఆ నిరంజన్ హత్య చేసింది జగ్గు. నిరంజన్ హత్య కేసులో ముద్దాయి శేఖర్ నిరపరాధని కోర్టు విశ్వసిస్తుంది. ముద్దాయిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. నేరస్తుడు జగ్గుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇందులో రుణమే ఉంది బాబు. నా డ్యూటీ నేను చేశాను. వస్తాను బాబు. గాడ్ బ్లెస్ యు. థాంక్స్. ఇన్నాళ్ళు నా చెల్లెల మరణానికి కారణం నువ్వు అనుకున్నాను. కానీ జైల్లో రంగనాయకుల ద్వారా నిజం తెలుసుకున్నాను. కట్నం డబ్బు కాజేసింది సూరమ్మట. సూరమత్తయ్య? అవును. ఎవరో చేసిన నేరానికి మన పండంటి జీవితం విచ్ఛిన్నమైంది. నిన్న అపార్థం చేసుకుని తల్లి బిడ్డల్ని వేరు చేసి నీకు తీరని అన్యాయం చేశాను సంచయ. నన్ను క్షమించగలవా? అంత మాట అనకండి. అన్యాయం చేసింది మీరు కాదు, అహంకారంతో నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇప్పటికైనా నా మీద నా దురభిప్రాయం తొలగిపోయింది. మీకు దూరమై నేనెంత నష్టపోయానో అబ్బాయిని చూశాక అర్థం చేసుకున్నాను. చాలు, ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అనుభవించింది చాలు. నాకే శిక్ష చాలు. ఇవ్వండి, ఇప్పటికైనా మీ మనసులో నాకు స్థానం ఇస్తారా? ఆ స్థానం ఎప్పుడు నీది. అమ్మా, రావాల్సిన సమయానికే వచ్చా. నీ కన్న తల్లి బ్రతికే ఉన్నా. చనిపోయిందని అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు తల్లి ప్రేమకు నిన్ను దూరం చేశాను. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నా. బాబు అని నోరారా తెలుసుకునే అదృష్టాన్ని నీ తల్లికి దూరం చేశాను. అవును బాబు, ఈవిడే ఈవిడే నీ కన్న తల్లి. కాబోయే కోడ మమ్మల్ని ఆశీర్వదించండి.
కుటుంబం ఎంత మారిపోయిందో ఈ ఇంటి గడపల చూడకపోతే నేను అసలు పోలికే పట్టేదని కాను బావనా ఆంటి బావన్నానమ్మా అమ్మాయి గారు అత్తం లండన్ దర్శనం